సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కనిపించని మహాశత్రువుగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో 10 మందిలో తక్కువలో తక్కువ 6 మందికి కరోనా పాజిటివ్ రావడం చాలా బాధగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు తన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్షాన ఉన్నాడని, ఎప్పటికప్పుడు కరోనా విషయాలను తెలుసుకుంటున్నాడన్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ధైర్యంగా ఉండాలని తెలిపారు. రోజు కషాయం, చికెన్, ఎగ్స్, డ్రై ఫ్రూట్స్ తినాలని, మన బాడీ లోపల ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవాలన్నారు. పటాంజలి నియోజకవర్గం పారిశ్రామిక వాడలో ఉంది కాబట్టి దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు ఇలాంటి హాని జరగకుండా ఉండడానికి తన వంతు సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి 25 లక్షల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో మాట్లాడుతూ, సత్యనారాయణ, మీ పటాంజలి నియోజకవర్గ ప్రజలకు, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు కరోనా విషయంలో కానీ ఇంకా యువతకు ఉద్యోగాల విషయంలో కానీ నీవు ప్రజలకు అండగా ఉండాలని, నీకు ఏ అవసరం వచ్చినా నాతో వారికి లాభం చేకూర్చాలని, మీరు భవిష్యత్తులో ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలని కేసీఆర్ తనతో అన్నారని సత్యనారాయణ తెలిపారు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా అనేక రకాలుగా కోవిడ్ నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు ఎక్కువడం ద్వారా డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఆ యొక్క పేషెంట్లు ఎక్కువ రావడంతో ఒత్తిడితోని వాళ్ళు పేషెంట్లని సరిగా మాట్లాడకపోవడం, సరిగా ట్రీట్ చేయకపోవడం అనేది ఏదైతే ఉందో ఇది పబ్లిక్లో కొంచెం రాంగ్ మెసేజ్గా వెళ్ళినట్లు ఉంది. నేను కొన్ని వార్తలు చూశాను, కొన్ని వార్తలు కూడా విన్నాం. దీంట్లో విషయం ఏంటంటే కరోనా ద్వారా చనిపోయిన పేషెంట్ని కన్న కొడుకు కన్న ఇంటి మనుషులు కూడా వారిని ముట్టుకోవట్లేదు, శవాన్ని హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇద్దరు తీసుకెళ్ళి 25 లక్షల రూపాయలు నా వంతు సహాయంగా కరోనా నివారణ కోసం వీధ ప్రజలు ఎంతైతే దిక్కు లేనట్లు అల్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా సరి అయిన ట్రీట్మెంట్ జరగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారికి ఆ డబ్బులను ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కరోనా అనేది ముట్టుకుంటే అంటుకుంటుంది అనే ఒక భయం ఉన్న జనాలు. కాబట్టి ఈ రకమైన పరిస్థితుల్లో మనం ఏం జరుగుతుంది మనం చేయాలని ఒక ఆలోచన వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పందించారు, చాలా థ్యాంక్స్, చాలా మంచి టైంలో ఈ సహాయం అందిస్తున్నారని వారు చెప్పడం నిజంగా నాకు ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నా. నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో 72 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని నిరుపేదలను గుర్తించి అర్హులకి అందేలా చూస్తామని అన్నారు. ఇట్టి ఇళ్లకు 276 దరఖాస్తులు రాగా 72 ఇండ్లను నిరుపేదలకు అందించేలా నిర్ణయించుకున్నామని మంగళవారం రోజున గ్రామసభ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ఆదివో సాయిరం తహసీల్దార్ జయరాములు, ఎంపీపీ దేశటి సిద్ధిరాముల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహిస్తుండగా కొంతమందికి ఇండ్ల గురించి దరఖాస్తు చేసుకున్నా మా పేర్లు రాలేవని గ్రామసభలో అధికారాలను నిలదీయడంతో స్థానిక సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి స్పందించి, ఇల్లు లేని వారు అధైర్య పడవద్దని, నిరుపేదలకు ఇల్లు అందిస్తామని, మన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో 72 ఇండ్లను పూర్తి చేసుకోగలిగామని, ఇట్టి ఇళ్లను శ్రావణ మాసంలో నిరుపేదలను గుర్తించి నిరుపేదలకే అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఎల్లవేళలా గ్రామాభివృద్ధికి తోడ్పడతారని గ్రామ స్థానిక సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, రాజలింగం గౌడ్, మేకల పరశురాములు, మమత, రాజేశ్వరి, చందు, కాళికే శ్యామల, రామచంద్రం, గరిగే బుధవ, కాళికే కృష్ణ, మూర్తి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన కల్వకుంట గ్రామంలో నిరుపేదలకు 2 బెడ్రూమ్లు మంజూరైనాయి, 72. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 బెడ్రూమ్ల కోసం మన గౌరవ ఎమ్మెల్యే మేడం కూడా 72 శాంక్షన్ చేసింది. మన అదృష్టం కొద్దీ అవి తొందరగా పూర్తయినందుకు పంపిణీ చేయాలని ఎంఆర్ఓ గారు, ఎంపీపీ గారు అందరు రావడం, మన కల్వకుంట గ్రామానికి వచ్చి సర్వే చేసిరు. సర్వే పూర్తయింది, గ్రామసభ పెట్టి పేర్లు చదవడం చేశారు. అందులో కొంతమంది మాకు ఇల్లు రాలేవని నిరుత్సాహపడ్డారు. అలా నిరుత్సాహపడకండి, మాకు రాలేవని చెప్పి మళ్ళీ అప్లికేషన్ ఇవ్వమని చెప్పినాం. అదేవిధంగా సర్పంచ్ కొట్టేసిండు, వార్డు మెంబర్లు కొట్టేసిండ్రు, అలా కాకుండా మీకు రాలేవని చెప్పేసి మేము ఒకటి వాళ్ళని కోరడం జరిగింది. ఎవరైతే రాని వారు ఉన్నారో వారు బాధపడకుండా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకోండి, ఏదైనా సర్వే ఉంటే మళ్ళీ మేము చేపిస్తాము. మా ఉద్దేశం ఏంటంటే నిరుపేదలకు చెందాలి.
నిరుపేదలకే రావాలి, వాళ్ళకి ఉన్నోళ్ళకి ఇప్పించారు అది మా ఉద్దేశం కాదు. మేము ఫస్ట్ నుంచి వెళ్ళి నిరుపేదలకు సహాయపడాలి, నిరుపేదలను గుర్తించి నిరుపేదలకు అందేటట్టు చూస్తాము. మన మేడం మన కల్వకుట గ్రామానికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించినందుకు కల్వకుట గ్రామ సర్పంచ్గా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవి కూడా ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు ఖరారు చేయడం జరిగింది. ఎవరైనా రాణి వారు ఉంటే వారు బాధపడిన అవసరం లేదు. కావాలని మా మీద నిందారోపణలు చేస్తారట, సర్పంచ్ కొట్టేపించిండు, వార్డు మెంబర్ కొట్టేపించారు. అది కాకుండా ముందుకొచ్చి ఏదైనా కావాలంటే అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. వీళ్ళకి రాలేదు, వీళ్ళకి వచ్చినాయి, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. కానీ నింద ఆరోపణలతోటి ఇది ముందుకెళ్ళదు. ఈ సమస్య అనేది నిరుపేదలకు మేము కూడా చెందాలనే కోరుకుంటున్నాము. మీరు కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లయితే అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కరోనా వైరస్ అరికట్టేందుకు చినశంకరంపేట మండల కేంద్రంలో ఉన్న వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించుకుని తమ వ్యాపార సంస్థలు మూసివేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వ్యాపార సంస్థలు తెరిచి ఉంటాయని, కాబట్టి కిరాణా మరియు ఇతర వస్తువుల కోసం వచ్చేవారు తప్పకుండా మాస్కులు ధరించుకుని రావాలని సూచించారు. దుకాణాల వద్ద గుమిగుడి ఉండకూడదని, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వ్యాపార సంస్థలు తెరిచి ఉంటాయని, దుకాణాల వద్ద వస్తువులు కొనుగోలు చేసే వచ్చే ముందు మాస్క్ ధరించుకుని రావాలని, మాస్క్ ఉంటేనే వస్తువులు ఇవ్వటం జరుగుతుందని మండల ప్రజలు ఇది గమనించాలని వ్యాపారస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవితో పాటు వ్యాపారస్తులు వీరమల్ల శ్రీనివాస్, అల్లంకి ప్రశాంత్, బెజుగాం రాజ్ కుమార్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దుకాణాలన్నీ బంద్ చేసుకుంటాము, కేవలం ఉదయం నుంచి 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరుచుకుంటామని చెప్పి మరి స్వచ్ఛందంగా పనిచేసినందుకు వారికి ధన్యవాదాలు. మరి కరోనా అనేది చినశంకర మండలంలో మా పిహెచ్సిఓ కానీ, సమీపం ఉన్న గ్రామంలో మిర్జపల్లి కానీ, సంకపురం కానీ, కాలిపేటలో కానీ మరి ఆల్రెడీ 4-5 పేషెంట్లకు వచ్చింది. కాబట్టి మనం కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మరి అప్రమత్తంతో పాటు మరి సామాజికంగా దూరం పాటించడంతో పాటు ఎక్కడైనా పేషెంట్ వస్తే వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పేరు మీద మన మీదనే ఉంటుంది. మరి వాళ్ళని సామాజికంగా దూరం చేయొద్దు. ఎక్కడుండో మొన్ననే తిరిగత బ్రహ్మ నుండి వస్తే మరి అక్కడ డాక్టర్లు అందరూ కూడా ముంబైలో కూడా స్టాంపింగ్ చేసి పంపించారు, ఆయనకు నెగిటివ్ ఉన్నది. కానీ ఊళ్ళకి వస్తే రానియ్యము మా ఊళ్ళకి రావద్దనను, మరి అది అన్యాయము. మనమే కాపాడుకో, ఒకవేళ నిజంగా వచ్చినా మనం వాళ్ళను మరి ఐసోలేషన్లో పెట్టి మరి 14 రోజులు మనం వాళ్ళకు మనోధైర్యం ఇస్తూ మరి కరోనా మహమ్మారిగా మారకముందే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి విరుగు అనేది మరి మనం క్వారంటైన్లో ఉండాలి. 14 రోజులు ఆవిరి పట్టుకోవాలి, వేడి నీళ్లు తాగాలి, మరి సమతుల్యత ఆహారం తీసుకోవాలి, పండు ఫలాహారాలు తీసుకోవాలి. మరి తప్పకుండా కరోనా రాగానే ఏదో జరిగిపోతుంది, చనిపోతాము, ఏదో అవుతుంది అనేది అభద్రత భావం నుంచి ఆ పేషెంట్ను బయటపడేయాలి. మరి వారం కూడా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి మరి దీనికి సహకరించిన మరి వ్యాపారస్తులకు మరి కానీ ఈరోజు మా దగ్గర సంత కూడా కొంచెమే దూరం సామాజిక దూరం పాటించి మరి జరిపిస్తున్నాం. అది కూడా వ్యాపారస్తులు దీన్ని అదునో తీసుకొని టమాటాలు కానీ కూరగాయలు నిత్యావసర వస్తువులు ఏదైనా ఎక్కువ జరగకపోతే మాత్రం పూర్తిగా అవన్నీ మేము తీసేస్తామని చెప్పేసాము. మరి కిరాణా వ్యాపారస్తులకు కూడా చాటగా ఇవ్వకుండా మరి మార్కెట్లో ఏ రేటు నడుస్తుందో అదే రేటుకు ప్రజలకు అందించాలని వ్యాపారస్తులను కూడా కోరుకుంటున్నాం. మరి ఈ బంద్కు సహకరించిన వ్యాపారస్తులకు, ప్రజలకు, యువజన సంఘాలకు, అధికారులకు, పాత్రిక మిత్రులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. చినశంకరంపేట మండల వర్తక వ్యాపార వర్గం నుంచి మాట్లాడేదనగా, కరోనా వైరస్ వ్యాప్తి నివారణ భాగంగా చినశంకరంపేట వ్యాపారస్తులందరం కలిసి స్వచ్ఛందంగా బంద్ చేసినాము. దీనికి సానుకూలంగా ప్రజలు స్పందించి దీనికి సామాన్కి వచ్చినా, రేలుకు వచ్చినా, వేరే ఐటమ్స్ వచ్చినా, ఇదేమి వచ్చినా మాస్కులు ధరించి ప్రజలు గుండుకూడకుండా సామాన్ దూరం పాటించి తీసుకోవాలి, మాకు సహకారం చేయాలి అని గమనించి ప్రార్థిస్తున్నాము. అన్నీ ఉదయం 6 గంటలు ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు షాపులు తెరవబడతాయి, మధ్యాహ్నం నుంచి పూర్తిగా బంద్ చేయబడతాయి. దీనికి ప్రజలు సహకారం చేయవాలి.
మెదక్ జిల్లాలోని రామయ్యంపేటలో కిరాణా వర్తక సంఘం ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించారు. కిరాణా దుకాణాలు మూసివేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ విషయాన్ని 2 రోజుల ముందే ప్రజలకు తెలియజేశారు. కిరాణా వర్తక వ్యాపారులు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించి స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. కరోనా వ్యాధి ఇటీవల కాలంలో ప్రబలుతున్న సమయంలో స్వచ్ఛందంగా తమ వ్యాపారాలు మూసివేస్తున్నామన్నారు. వినియోగదారులంతా విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని వ్యాపారస్తులు కోరారు. అదేవిధంగా షాపుల వద్ద సామాన్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు గుంపులు గుంపులుగా ఉండకూడదని వ్యాపారస్తులు కోరారు. ప్రజలందరం కలిసి సమావేశమే తీసుకున్న నిర్ణయం ఏమనగా, బుధవారం ఉదయం నుండి ఆదివారం సాయంత్రం వరకు దుకాణాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తూ తిరిగి సోమవారం ఉదయం దుకాణాలు ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. ఇందుకు గాను ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రతి వినియోగదారును మాస్క్ ధరించి షాప్లోకి వచ్చి సామాజిక దూరాన్ని పాటిస్తూ మా కిరాణా వర్తకులమైన మాకు మరియు వారికి కూడా క్షేమం దృష్ట్యా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ చిట్టీల ద్వారా కిరాణా సామాన్లు చిట్టీల ద్వారా తీసుకొని వచ్చి ఇస్తే మాకు కూడా సమయం వృధా కాకుండా మరియు ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందని తెలియజేస్తున్నాం. రామాయణపేటలో కిరాణా సంఘం కిరాణా అసోసియేషన్ నుంచి మేము సభ్యులమందరము ఈరోజు నిన్న కూర్చొని మేము అనుకున్న విషయం ఏంటంటే 5 రోజులు కిరాణా షాపులు మనం స్వచ్ఛందంగా బంద్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రజలందరూ కూడా మాస్క్ ధరించి షాపులకు రావాలని చెప్పి మేము కోరుచున్నాము. మేము 5 రోజులు అంటే ఆదివారం రాత్రి వరకు కిరాణా షాపులు బంద్ చేద్దామని స్వచ్ఛందంగా మేము లాక్డౌన్ నిర్ణయించుకున్నాము. సోమవారం పొద్దున తిరిగి మేము షాపులు తీయాలని చెప్తున్నాము. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అందరూ కూడా ఇది పాటించాలని చెప్పి మాకు సహకరించాలని మేము కోరుచున్నాము. అయితే ఈ కరోనా వ్యాధి మన చుట్టుపక్కల ఏరియాలో కానీ మన తెలంగాణలో కానీ ఎక్కువ మటుకు ఇప్పుడు విజృంభిస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి దాని గురించి కూడా పబ్లిక్ అందరూ కూడా చాలా జాగ్రత్త వహిస్తూ మాస్కులు ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని మేము కిరాణా సంఘం తరఫున మేము కోరుచున్నాము. మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు మాకు జాగ్రత్తగా ఉంటుంది, మీకు జాగ్రత్తగా ఉంటుంది, అందరికీ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. మాస్క్ పెట్టుకొని రావాలి. ఒకటి, రెండవది ఏంటంటే షాపుల వాళ్ళకు కూడా చిట్టి మీద సామాన్ రాసుకొచ్చి వాళ్ళకు సహకరించాలి. గుంపులు గుంపులుగా వచ్చి మీద పడకుండా కొద్దిగా సామాజిక దూరం పాటించి చిట్టి సరుకులు ఏదైతే ఉందో ఆ సరుకులు కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఫస్టే లిస్ట్ అవుట్ చేసుకొని ఇంటి వద్ద కూర్చొని లిస్ట్ అవుట్ చేసుకొని మాకు సహకరించి ఆ లిస్ట్ తీసుకొని వస్తే మేము ఇవ్వగలం. కానీ ఒకేసారి అందరూ ఒకేసారి అడిగితే ఏమి ఇవ్వలేని పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అలా విధంగా సహకరించాలని మేము సంఘం నుంచి కూడా అనుకుంటున్నాము. కాబట్టి సహకరించగలరు. కరోనా వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ఎలాంటి అనుమానం ఉన్నా గజ్వేల్లోనూ సిద్దిపేటలోనూ పరీక్షలు చేస్తున్నారని, వచ్చి పరీక్షలు చేయించుకోండి, అన్ని పిహెచ్సిలో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని, వాటిని చేయించుకొని ప్రజలకు సూచించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మకపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో 100 పడకల కోవిడ్-19 వార్డ్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వెంటరి ప్రతాప్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డుని సందర్శించి నర్సులను స్వీపర్లతో ముచ్చటించి ప్రభుత్వం మీ ఉంట ఉంటుందని, ఐఎం విత్ యూ అంటూ అభినందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కష్టకాలంలో ఆర్వీఎం ఆసుపత్రి ముందుకు వచ్చి కరోనా పేషెంట్లకు సేవ చేస్తానడం గొప్ప విషయమని, అందుకు కృషి చేసిన ఆర్వీఎం చైర్మన్ యాకయ్యకు అభినందనలని మంత్రి తెలిపారు. అనంతరం సిద్దిపేట వైపు రోడ్డు మార్గంలో రోడ్డుకు ఇరువైపులా గడ్డిని తొలగించే పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మంత్రి ముచ్చటించి ఆరోగ్యపరంగా ప్రభుత్వం సూచించిన ప్రమాణాలను పాటించాలని ఆయన కోరారు. కళాశాలలో ఈ రోజు 100 పడకల కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించాం. ఈరోజు ఆర్వీఎం యాజమాన్యం యొక్క సహకారంతో స్వచ్ఛందంగా వారు కూడా ముందుకు వచ్చి వైద్య కళాశాలగా ఈ ప్రాంత ప్రజలకు మేము కూడా ఇలాంటి కష్టమైనటువంటి సమయంలో సేవలు అందించడానికి వారు ముందుకు వచ్చి ఇక్కడ 100 మందిని ట్రీట్ చేస్తాం మేము. కరోనా పేషెంట్స్ ఎవరికైనా పాజిటివ్ వచ్చినటువంటి వారికని ముందుకు వచ్చినందుకు ముందుగా మా ఆర్వీఎం యాజమాన్యానికి, డాక్టర్లకు, ఆర్వీఎం సిబ్బందికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దిస్ ఈస్ ద టైం, ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సేవలు అందించడానికి ముందుకు రావాలి. ఎవరికైనా జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, అదేవిధంగా బాడీ పెయిన్స్ కానీ, హెడేక్ కానీ, మీకు ఏ రకమైనటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నా కూడా ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రండి. ఎందుకంటే లేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో సొంతగా వైద్యం తీసుకొని
వాళ్ళే క్రోసిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. 7-8 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆసుపత్రికి వస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే అప్పటికే వైరస్ బాగా లోడ్ అయిపోయి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అవుతూ ఉంది. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కరోనా వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది షై ఫీల్ అవుతూ ఉన్నారు. ఇదేదో మేము తప్పు చేసినట్టు ఎయిడ్స్ పేషెంట్లు సిగ్గుపడ్డట్టుగా కరోనా పేషెంట్లు సిగ్గుపడతా ఉన్నారు. మీరు అలా షై ఫీల్ అవ్వడమే తప్పు. నిజంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకున్నా, మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగొద్దన్నా, మీరు ప్రభుత్వంతో సహకరించాలి. మీకు ఎలాంటి వ్యాధి లక్షణాలున్నా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోండి. ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్లు కూడా చేస్తున్నాం. పరీక్షా కేంద్రాలు కూడా ఇటు గజ్వేల్లో ఉంది, అటు సిద్దిపేటలో కూడా ఉంది. సో యూ ప్లీజ్ కమ్ టు ద హాస్పిటల్. మీకు పరీక్ష చేస్తాం. పాజిటివ్ ఉంటే మీరు హోమ్ క్వారంటైన్ కావాలా లేకపోతే హాస్పిటల్లో ఉంచుకోవాలా డాక్టర్లు నిర్ణయిస్తారు. సో డాక్టర్లతో కోఆపరేట్ చేయండి. ప్రాథమిక దశలో ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు పరీక్ష చేయించుకోకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది. మీకు మీరే గోళీలు వేసుకొని సొంత వైద్యం తీసుకునే ప్రయత్నం చేసి చేతి దాటిన తర్వాత రావడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంది. ప్రమాదవశాత్తు అర్ధరాత్రి నివాస పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైన సంఘటనలో బోజ్య తాండాకు చెందిన లక్ష్మణ్ కుటుంబం 70,000 ఆస్తి నష్టం కాగా సర్వం కోల్పోయి రోడ్డున పడింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ రాజునాయక్ కోరారు. మెదక్ జిల్లా శివంపేట మండలం బోజ్య తాండాలో లక్ష్మణ్ కుటుంబం పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే రాజు కుటుంబం గుడిసెలో నిద్రపోయారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకోవడంతో గమనించిన బాధితులు రాజు భార్య పిల్లలను బయటకు తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంలో లక్ష్మణ్ కుటుంబం 70,000 ఆస్తి నష్టం కాగా సర్వం కోల్పోయింది. రెక్కడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో తాము ఉన్నామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితుడు లక్ష్మణ్ కోరుతున్నారు. అనుకుంటే అక్కడ నుంచి సీక వస్తే మా భార్య లేచి లేపి రెండు మూడు దెబ్బలు లేపి లేపితే అప్పుడు చూస్తే ఇల్లు కాలుతుంది సార్. ఇల్లు కాలితే చూస్తే ఇల్లు మొత్తం కాలితే తండ మొత్తం లేపినాం. లేపితే అప్పుడు వచ్చి ఆరగొడినాం. ఏమేమి కలిపినాయి? మొత్తం అన్ని సామాన్ మొత్తం కలిపింది సార్. బియ్యం మొత్తం కలిపింది సార్. మొత్తం ఏం లేదు, బట్టలు మొత్తం కలిపింది సార్. అది వరకు చెప్పింది సార్. బుజ్జతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అని నేను భానోత్ రాజు. బొజ్జతండ గ్రామం చెందిన నుంసావత్ లక్ష్మణ్ ఇల్లు రాత్రి 12 గంటలకు ప్రమాదవశాత్తులో కాలిపోయింది. కావున దాంట్లో ఉన్న సామాన్లు మొత్తం కాలిపోయినాయి. దాదాపు 60-70 వేల ఆస్తి నష్టం జరిగింది. కావున దయచేసి దీన్ని ప్రభుత్వం ఆదుకోగలరని మా యొక్క మనవి.